హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ముఖ్యంగా ఇప్పుడే సిఎస్ సమీర్ శర్మను కలిసి ఉద్యోగ సంఘ నేతలు సమ్మె నోటీస్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి ప్రెస్ మీట్ అయితే పెట్టారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెస్ మీట్లో ఏం చెప్పారు ఏంటి అనే దానికి సంబంధించి టాపిక్లో వెళ్ళిపోదాం సో సమ్మెకి సై నోటీసు ఇక్కడ అయితే సై అయితే రెడీ చేసుకున్నారన్నమాట మొత్తం అంతా కూడా ఉద్యోగ సంఘ నేతలు అందరూ కూడా సో పిఆర్సీ సాధన సమితి అయితే డిసైడ్ అయింది ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు ఈ నెల ఆరున అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు పిఆర్సీ సాధన సమితి పేరుతో ఇరవై మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు సమ్మె నోటీస్ అందజేశారు సిఎస్ సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జీఏడి ముఖ్య కార్యదర్శికి నోటీస్ అయితే అందించారన్నమాట ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీస్ లో పేర్కొన్నారు పీఆర్సీ జీవులను వెనక్కి తీసుకునేందుకు సమ్మె అయితే ఇక్కడ తీసుకునేంత వరకు కూడా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారన్నమాట ఈ పిఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయం అయితే అభిప్రాయాలను మధ్యంతర అక్కడ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఉద్యోగులు పెన్షనర్లు అభిప్రాయాలు తీసుకోకుండా జీవోలు జారీ చేయడంలో తీవ్రంగా నష్టపోతున్నామని దీనిపై నిరసన కార్యక్రమాలు ప్రణాళిక రూపొందించామని నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు సిఎస్ను ఉద్దేశిస్తూ సమ్మె నోటీసులు ఉద్యోగ సంఘ నేతలు జిఐడి ముఖ్య కార్యదర్శికి అయితే అందజేశారనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే తెలియజేశారు సో ఇక నెక్స్ట్ ప్రభుత్వం స్టెప్ అయితే వేయాలి సో ఏ స్టెప్ వేసినా మీకు అందిస్తుంటే ఫాలో అవుతుందండి అండి వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి